అలసంద గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు నానబెట్టినటువంటి అలసందలు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు పోపు దినుసులు తెల్లగడ్డలు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నంటే అలసందలు బాగా మెత్తంగా ఉడికే వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మధ్యలో వాటర్ అయిపోయినప్పుడు పోసుకుంటూ చూసుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత తెచ్చి చూసుకుందాం ఉడికిందనే ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసి ఉడికించుకుందాం గుగ్గులు బాగా ఉడికినాయండి ఇప్పుడు వీటిని వడగొట్టుకుందాం వీటిని వడగొట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు వీటిని తాళం పేసుకుందాం ఈ వడకట్టుకున్నాం కదండి ఒకసారి రసం అయినా పెట్టుకోవచ్చు ముందుగా స్టవ్ ఎరిగించుకొని పాన్ పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేద్దాం తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం తర్వాత తెల్లగడ్డలు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్ది కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్నాం కదా గుగ్గులు వాటిలో వేసి కలుపుకున్నాం ఇలా స్నాక్ టైంలో మీ ఇంట్లో ఏది లేదనుకోండి గుగ్గులు చేసి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి వీటిని పిల్లలకి స్నాక్ ఐటెంలో గుగ్గులు చేసి పెట్టడం ఆరోగ్యానికి చాలా మంచిది అలసంద కట్టుతోటి రసం కూడా చేసుకోవచ్చండి అవి వేస్ట్గా పనికి రావేమో అని పారవేయకుండా మనం కానీ చింతపండు వేసి రసం పెట్టుకోవచ్చు అంతేకాకుండా అలసంద వడలు చాలా టేస్టీగా ఉంటాయండి